పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలంలోని ప్రైవేట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలో ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సుమంత్ ఆధ్వర్యంలో ప్రైవేట్ డాక్టర్లు గ్రామంలోని సుమంత్ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కోల్కతాలోని మహిళా డాక్టర్ అత్యాచార ఘటన నిరసిస్తూ గ్రామంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ప్లకార్డులు చేతబట్టి అత్యాచారానికి గురైన మహిళా డాక్టర్కు న్యాయం జరగాలంటూ నినాదాలు చేశారు. కోల్కతాలో జరిగిన సంఘటనను నిరసిస్తూ ఆసుపత్రి సేవలు నిలిపివేశారు. ఈ సందర్భంగా ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ సుమంత్ మాట్లాడుతూ 36 గంటలు నిరంతరాయంగా వైద్య సేవలు అందించిన ఒక మహిళా డాక్టర్పై నిర్మానుష్యంగా అత్యాచారం చేసిన వ్యక్తులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మండల పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రులు ఓపీ సేవలు, ల్యాబ్లు, స్కానింగ్లను నిలిపివేశామని తెలియజేశారు. రోగుల ప్రాణాలే ముఖ్యంగా భావిస్తూ సేవలందిస్తున్న డాక్టర్లపై దాడులు చేయడానికి ప్రజలందరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. డాక్టర్లపై దాడులు, డాక్టర్లపై దాడులు, డాక్టర్లపై దాడులు, డాక్టర్లపై దాడులు, డాక్టర్లపై దాడులు. పిలుపునిచ్చిన మేరకు ఈరోజు ఓపీ సేవలు ఇక్కడ నిలిపివేయడం జరిగింది. ఎమర్జెన్సీ సేవలు మాత్రం చూస్తున్నాం. దీనికి కారణం ఆగస్టు 9న కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఒక లేడీ డాక్టర్ మీద 36 గంటలు కంటిన్యూగా డ్యూటీ చేసి అర్ధరాత్రి 2 గంటల టైంలో 36 గంటల తర్వాత వెళ్ళి రెస్ట్ తీసుకుందామని చెప్పి సెమినార్ రూమ్లోకి వెళ్ళి పడుకున్న ఆవిడ మీద ఒక తెలియని వ్యక్తులు ఒక గ్యాంగ్ రేప్ చేసి అతి క్రూరంగా చంపివేయడం జరిగింది. అలా జరిగిన తర్వాత కూడా నెక్స్ట్ రోజుకి 6 గంటల తర్వాత వరకు కూడా ఆ విషయం బయటికి రాకపోగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అది సూసైడ్ కింద సృష్టించి ఇవాళ తప్పుడు కేసులు పెట్టి ఆవిడ మీద కానీ ఇంకా ఇప్పటి వరకు కూడా ఆ కేసులో నిజాలు బయటికి రాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి మానసికంగా ఎంతో ఇబ్బంది పెడుతూ వాళ్ళు చేస్తున్న ధర్నాకు కూడా 1000 మందిని సుమారుగా 1000 మంది గోండాలు వచ్చి పొలిటికల్గా కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని కూడా శిక్షించకుండా ఎవరో తెలియని వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళే చేశారని చెప్పి తప్పుడు కేసులు పెడుతూ జరుగుతుంది. అక్కడ సాక్ష్యాలను అవన్నీ కూడా తారుమారు చేయడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా ఇండియా వైడ్గా డాక్టర్స్ అందరం కూడా ఎవరైతే ప్రాణాలు కాపాడుతూ 36 గంటలు కంటిన్యూగా డ్యూటీ చేసి తన వృత్తిలో ఉండగా డ్యూటీలో ఉండగా ఒక డాక్టర్ మీద ఇటువంటి అగత్యాలు జరుగుతున్న తరుణంలో మేము ఒక డాక్టర్గా ఉండి ఇంక ఏమాత్రం చేయగలం, ప్రజలకి ఏ ఉద్దేశంతో ఎంతవరకు సర్వీస్ చేయగలం అనే భయంతో మేమందరం ఈ రోజున మాకు న్యాయం జరగాలి అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ఆమె విషయంలో పూర్తిగా మా మద్దతు తెలియజేయడం జరుగుతుంది. ఆవిడకి న్యాయం జరిగేంతవరకు కూడా ఇండియా వైడ్గా ఎవరో ఓపీ సర్వీసులు చూడడం జరగదు అనే ఉద్దేశంతో ఐఎంఏ తరపున మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు ఆవిడ న్యాయం జరిగేంతవరకు మేము ఈ పోరాటం చేస్తూనే ఉంటాం. ఎమర్జెన్సీ సర్వీసుల వరకు ఇస్తూ ఉంటామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.